హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ వరల్డ్. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి, ఈరోజు మనం కొమరం భీం డిస్టిక్లో ఉన్న నంబాలా అనే విలేజ్లో కొలువుదీరిన శివయ్య దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోబోతున్నాం. సో ఇదే ఈరోజు మన వ్లాగ్ అన్నమాట. మేమైతే ఫస్ట్ కాగజ్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడే కట్టెల పొయ్యి మీద వండుకొని మరి దేవుడికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మేమందరం భోజనం చేసి వస్తాము. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అనుకోలేదు. యాక్చువల్లీ ప్రీ ప్లాన్డ్గా లేము, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ సడన్గా వెళ్తున్నాం అన్నమాట. సో నైట్కి నైట్కి అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వెహికల్ మాట్లాడేసుకొని అన్ని పట్టుకొని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి దారి మధ్యలో మనకి ప్రాణహిత నది ఉంటుంది. సో మేము ఇంతకుముందు వరలక్ష్మి పూజకి అండ్ ఇప్పుడు శ్రావణమాసంలో చాలా పూజలు ఉంటాయి కాబట్టి వాటికి వాడిన పువ్వులు ఆకులు అవన్నీ అక్కడిక్కడ పడేద్దంటారని చెప్పేసి సో మేము అవన్నీ పట్టుకొని వెళ్ళాము. అండ్ అక్కడే వాటర్లో వేయడానికి వేసేసాము. అండ్ మనం ఇప్పుడు కాగజ్ నగర్ నుంచి క్రాస్ రోడ్ దగ్గర వరకు వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ మనకి రెబ్బెన విలేజ్ వస్తుంది. రెబ్బెన విలేజ్ నుంచి ఇంకాస్త దూరం వెళ్తే నంబాల విలేజ్ వస్తుంది. నంబాల విలేజ్ నుంచి ఇంకాస్త దూరం వెళ్తే శివాలయం వస్తుంది. ప్రజెంట్ అయితే మనం నియర్ బై రెబ్బెన్లో ఉన్నాము. చూడండి, అటు నుంచి ట్రైన్ వెళ్తుంది. మధ్యలో ల్యాండ్ భలే ఉంటుందండి. అటు నుంచి ట్రైన్ ట్రాక్ ఉంది, ఇటు నుంచి రోడ్ ఉంది. సో మధ్యలో కొంచెం ప్లేస్ మాత్రమే అలా ఖాళీగా ఉంది. అండ్ మనం ఫైనల్లీ రెబ్బెన్కి వచ్చేసాము. ఇదంతా రెబ్బెన. ఇక్కడ నుంచి కూడా ఒక లెఫ్ట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే నంబాల. సో మనం ఆల్రెడీ నంబాలకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట నంబాల దేవాలయానికి. ఈ రోడ్ అంతా బాగానే ఉండేది, కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కదా, సో వర్షాలకి కొంచెం అలా అలా అయిపోయింది గుంతలు గుంతలు. బట్ ఇది ఇంకాస్త ముందుకెళ్తే ఇదంతా బాగానే ఉంది. చూడండి ఒక్కసారి వ్యూ, గ్రీనరీ చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్ అయితే నాకు చాలా చాలా ఫేవరెట్ అన్నమాట. బికాస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ పొల్యూషన్ కానీ సౌండ్స్ కానీ ఏమి ఉండవు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. సో ఫైనల్లీ మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం చూస్తుందంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. అటు వెళ్తే ముందు కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది, ఒక పెద్ద స్టోరీయే ఉంది. అది ఇప్పుడు ఈ వ్లాగ్లో చెప్పడం అవ్వదు, దీనికోసం నేను మళ్ళీ సెపరేట్గా ఇంకో వ్లాగ్ తీసి చూపిస్తాను. ఈ శివయ్య చాలా మహిమ గలవాడని భక్తులందరి నమ్మకం. ఇక్కడ ఒక పర్సన్తో స్టార్ట్ అయింది ఈ టెంపుల్, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫేమస్ అయింది, చాలా జనాలు వస్తారు. అండ్ ఈరోజు మనకి ఇది ఎంత రష్ లేకుండా పీస్ఫుల్గా కనిపిస్తుంది అంటే రీజన్ ఏంటంటే మేము మండే వెళ్లకుండా సండే వెళ్ళాం. బికాజ్ మాకు హాలిడే ఉంటుందని చెప్పేసి మండే అయితే మళ్ళీ లీవ్స్ పెట్టుకోవాలి అది అని. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే రష్ ఉంటుంది చాలా, ఈవెన్ మనం దర్శనానికి కూడా ఫ్యూ అవర్స్ పడుతుంది, అంత రష్ ఉంటుంది. సో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా కావాలనే మేము సండే వెళ్ళాము. సో చూడండి ఇప్పుడైతే ఓన్లీ మనము, ఇంకొక 2 ఫ్యామిలీస్ ఏమో ఉన్నాయి ఓవరాల్గా. బట్ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ట్రస్టెడ్ కూడా. ఇక్కడికి వచ్చేదన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. సో ఒకసారి చూడండి టెంపుల్ లుక్. సో ఇదంతా టెంపుల్ లోపల లుక్ అనమాట, చాలా బాగుంటుంది. కానీ గర్భగుడిలోకి ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. సో ఇంకా లోపల తీయడానికి అవ్వలేదు. మేము రావడంతోనే ఫస్ట్ అభిషేకం చేపించేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా వంటలు. సో ఇక్కడ మా మేడం చార్వి బాబు ఆడుతుంది, తనకి ఎక్కడ వాటర్ ట్యాప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది, అంత ఇష్టం అన్నమాట. సో అక్కడ ఒక వాటర్ ట్యాప్ ఉంటే ఇంక అక్కడికి వెళ్ళి ఆడుతూనే ఉంది, చాలా ఎంజాయ్ చేస్తుంది తను. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు, పెద్దగా ఎండలేదు. ఒక పక్కన కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు మా వాళ్ళంతా, మేము మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు ఎదురుగా అది కనిపిస్తుంది కదా, ఆ పర్సన్ సమాధి అది, ఆయన వల్లనే ఈ టెంపుల్ ఈరోజు ఉంది. సో ఆ వ్లాగ్ నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మా వంటలు అయిపోయాయి, భోజనాలు అయిపోయాయి, అండ్ అలా అలా కాసేపు తిరిగేసి ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.